ఎకనామిక్స్లో. ఇది నేను మెడిటేషన్లోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. కంటిన్యూస్గా 41 డేస్ మెడిటేషన్ చేశాను. చేసినప్పుడు కొంచెం నాకు యాంగ్రీనెస్ అనేది తగ్గింది. తర్వాత కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం పెరుగుతూ వచ్చింది. అదైతే నేను గమనించాను. అట్లాగే నేను సాఫ్ట్గా మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. కమ్యూనికేషన్స్లో కూడా కొంచెం నేను బెటర్మెంట్ అవుతూ వచ్చాను, నేర్చుకుంటున్నాను. ఇంకా మెడిటేషన్లో ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మెడిటేషన్ చేసినప్పుడు నరాల్లో కొంచెం నాకు ఫీలింగ్ ఫ్రీనెస్ కలిగింది. కొంచెం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యేవాడిని, ఎక్కువ ఆలోచించేవాడిని. ఆలోచన అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది మెడిటేషన్లో. ఇంకా బెటర్మెంట్ కోసము ఇంకా డైలీ ఒక హాఫ్ అన్ అవర్, ఎక్కువ హాఫ్ అన్ అవర్ చేసేవాడిని. ఇంకా ఒక 1 అవర్ అట్లా పెంచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఒక 1 అవర్ అయితే మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక పంతులు ఉండేవారు ఆర్మూర్లో, నరేష్ పంతులు అని, మా హౌసింగ్ బోర్డుని. అతని ద్వారా ఫస్ట్ నాకు ఈ పిరమిడ్ అనేది ఒకటి ఇచ్చారు నాకు మెడిటేషన్ చేసుకోమని. అది చేసుకున్నప్పుడు నాకు ఆలోచన కలిగింది. ఇది సేమ్ పిరమిడే, ఇక్కడ ఉన్న పిరమిడ్ సొసైటీ వాళ్ళు కూడా సేమ్ అలాంటి పిరమిడే వాడుతున్నారు కదా అని నేను ఆలోచన వచ్చినప్పుడు నేను కమ్యూనికేట్ కావాలి, వాళ్ళతో కమ్యూనికేట్ కావాలి, తెలుసుకోవాలి అని ట్రై చేశాను. కానీ నాకు కుదరలేదు. తర్వాత ఇక్కడ నిజాంబాద్లో ఐటీఐ కోసం నేను జాబ్ పర్పస్ అని ఐటీఐ కాలేజ్కి నిజాంబాద్లో వెళ్ళినప్పుడు ప్రేమ్దాస్ సార్ అని సార్ పరిచయం అయ్యారు. అప్పుడు సార్ ఇట్లా వాట్సాప్లో ఫస్ట్ ఒక వారం రోజులు అట్లా నేను సార్తో కమ్యూనికేట్ వాట్సాప్లో కమ్యూనికేట్ అయ్యాను. తర్వాత ఇట్లా వాట్సాప్లో నాకు సార్ ఇట్లా పిఎంసీ గురించి ఇట్లా వీడియోస్ పోస్ట్లు ఇట్లా పెట్టేవారు. ప్రేమ్దాస్ సార్ రణవీర్ సార్ని కలవమని చెప్పారు. కలవమని చెప్పినప్పుడు నేను వెళ్ళాను. ఎలా ఉంటుంది పిరమిడ్ అనేది తెలుసుకోవాలంటే రణవీర్ సార్ని కలవాలి. మీరు కలిస్తే సారు మీకు చెప్తారు. సార్తో పాటు మీరు ట్రావెల్ కావచ్చు అని చెప్తే ఆర్మూర్లోనే ఉంటారు అని చెప్తే నక్షత్ర పిరమిడ్ ధ్యానం కేంద్రం ఎక్కడైనా అడిగితే ఎవరైనా చెప్తారంటే వెళ్ళి కనుక్కొని వెళ్ళాను. వెళ్ళినప్పుడు కొంచెం సార్ చూసి మెడిటేషన్ చేయమని చెప్పారు. 3 3 అవర్స్ చేయమని చెప్పారు. మరి మెడిటేషన్ అని కూడా చెప్పారు. 3 అవర్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఒకవేళ 1 అవర్ గ్యాప్ తీసుకొని కూడా 3 అవర్స్ కంప్లీట్ చేసేటట్టు ధ్యానం చేయొచ్చు కూడా అని చెప్పారు. ఫుడ్ విషయానికి ఎల్లుల్లి తినొద్దని చెప్పారు. మళ్ళీ మాంసం అసలు తినొద్దని చెప్పారు. ఓన్లీ వెజిటేరియన్గానే ఉండాలి. మెడిటేషన్ కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు చేయమని కూడా చెప్పారు. నేను అలా చెప్తున్నప్పుడు నేను మధ్యలో ఇది కరెక్ట్గా అనిపించలేదు. ఫస్ట్ నేను అనుకున్నప్పుడు మాంసం నేను బంద్ కొంచెం తినడం అనేది బంద్ చేశాను. బంద్ చేసిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల బంద్ చేసి నేను మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత అలా కొంచెం రణవీర్ సార్ని కలవడం జరిగి కొంచెం బెటర్మెంట్ పిరమిడ్లో ధ్యానం చేయడం ఏంటనేది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగి ఇప్పుడు ఇంకా బెటర్మెంట్ కోసం అనేది ఇంకా తెలుసుకోవాలనే ఆశతోని ఇంకా చేస్తూ వచ్చాను. ఆరోగ్యం పరంగా అయితే కొంచెం నాకు ఫిట్స్ ఉండే. అది ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు మొత్తం కంట్రోల్కి వచ్చింది. ఇంకా సార్ని రణవీర్ సార్ని అడిగినప్పుడు ఇంకా నువ్వు మెడిటేషన్ ఎక్కువ చేస్తున్నప్పుడు మొత్తం కంప్లీట్గా ఆరోగ్యంగా ఉంటావు, అది వెళ్ళిపోతుంది అని చెప్పారు. నేను ఇంకా మెడిటేషన్ ఎక్కువ చేస్తూ వస్తున్నా. నాలాగానే మెడిటేషన్ చేసి అందరూ ఆరోగ్యవంతులు కావాలని నేను కోరుకుంటున్నాను.